ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ఆందోళనకు దిగారు. 2014 విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మద్దతు పలికారు. రాహుల్ గాంధీ గారు వారు జూన్ 4, 2016 గుంటూరులో యూపీఏ పక్షాల అన్నిటితోటి కలిపి వచ్చి ప్రత్యేక కేటగిరీ స్టేటస్ కి ఆయన సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది. వారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో గల అన్ని అంశాలను యూపీఏ నిర్బంధంగా అమలు చేస్తుందని హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని అధికారంలోకి యూపీఏ రాగానే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని ఇస్తామని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అవే కాకుండా ప్రధానమంత్రి గారు 2014 ఫిబ్రవరి 20 రాజ్యసభలో ఇచ్చిన అన్ని హామీలని అమలు చేసేట్టు చూస్తానని అన్ని అంశాల్లో ఆయన ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేకూరుస్తానని చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలని ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాల కన్నిటికీ ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆయనకంటే దీనికి మించిన సాక్షి లేడు. 2014 విభజన చట్టంలో నేను ఈవేళ కొత్తగా నిలబడలేదు. 2014 ఫిబ్రవరి 3 నుంచి 20 వరకు కూడా నేను అధికార పక్ష సభ్యుడిగా, ఆ రోజు అధికార పక్ష సభ్యుడిగా అదే సభలో ఉన్నాను. వెంకయ్యనాయుడు గారు కూడా ఒక సందర్భంలో రామచంద్రరావు చిత్తశుద్ధిని శంకించడానికి మనం లేదు అని ఆయన పబ్లిక్ లోనే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా నేను ఏ విధంగా అలు పెరగని పోరాటం చేసి రాజ్యసభలో కూలబడిపోయానో ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆయన ఆ రోజు నా వ్యక్తిగతంగా నా యొక్క శ్రేయోభిలాషిగా ఆయన పడిన ఆందోళన కూడా నాకు ఇంకా గుర్తుంది. అందువలన ఈ విషయంలో ఆయన నా చిత్తశుద్ధిని గాని నా కృషిని గాని అభినందిస్తారే తప్ప ఆయనకుండే రాజ్యాంగ పరిమితుల్లో లోబడి వారు ఏమైనా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత వారికి నా పట్ల ఉండే వాత్సల్యం గాని నా ఆశయం పట్ల ఉండే నిబద్ధత గాని వారికి తెలియదనే విషయం నేను నమ్మను. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్కు వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్లో ఆ పార్టీ చేపట్టిన ఆందోళనలో ఏపీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల అజెండా ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా రావాలన్నది, దాంతోపాటుగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో అన్ని అంశాలు అమలు చేయాలన్నది. దీంతవరకు బీజేపీ తెలుగుదేశం పార్టీ ఒక విధంగా చెప్పాల్సి వస్తే తెలుగుదేశం పార్టీని బీజేపీ మోసం చేసిందో లేక బీజేపీని తెలుగుదేశం మోసం చేసిందో ఇద్దరు కలిసి ఇద్దరిని మోసం చేస్తున్న అర్థం కాని పరిస్థితి. సో ప్రత్యేక హోదా ఖచ్చితంగా కావాలి అడిగే టైంలో కూడా ప్రధాన ప్రతిపక్షం కూడా ఈ రోజున ఊరికే పై మాటలు మాట్లాడే ప్రయత్నం చేసింది అని నా వ్యక్తిగత అభిప్రాయం. తేల్చాల్సింది ఢిల్లీలో, తేల్చాల్సింది మోడీ ముందర, తేల్చాల్సింది పార్లమెంట్లో. అవి తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాలు కావాల్సి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము 4 ఏళ్ళుగా ఫైట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ప్రత్యేక హోదా సాధించటమే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లక్ష్యంగా 3 రోజుల ఆత్మగౌరవ దీక్షలు చేయటానికి ఢిల్లీ నడి వీధిలో ప్రధానమంత్రి మోడీని హెచ్చరించడానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిని మార్చుకోమని కూడా హెచ్చరిస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రఘువీరారెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యులేతలం, ముఖ్యంగా మహిళలందరం కూడా వచ్చి ఇక్కడ ఈ దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. దీంతోపాటు 8వ తేదీన పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడేది లేదు. ప్రత్యేక హోదా సాధిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని అని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడంతో పాటు రాహుల్ గాంధీ గారు కూడా ఆల్రెడీ దీని గురించి స్పష్టమైన వైఖరి తెలియజేయడం జరిగింది.
కొత్తగా ఏర్పాటు చేసే రాష్ట్రానికి కావలసినటువంటి కార్యక్రమాలు, ఇనిషియేషన్స్ కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ అనేకమైన అంశాలు పొందుపరచడం జరిగింది. ఇందులో పొందుపరిచారు, అన్ని రకాలుగా ఎలక్షన్స్లో చెప్పారు. ఎలక్షన్స్ అమలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వారు అవన్నీ కూడా అమలు చేయమనేటటువంటి ఒక డిమాండ్తో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేక హోదా ఇందులో చాలా ప్రధానమైనటువంటిది. అలాగే విశాఖపట్నానికి రైల్వే జోన్ కానీ, వెనకబడిన జిల్లాలకి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ కానీ, దుగ్గరాజపట్నం పోర్టు కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, అలాగే కడప శిల్ప, ఇవన్నీ అంశాలు చట్టంలో ఉన్నటువంటి. ఏపీసీసీ చీఫ్ రఘువీరాతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా ఆంధ్రులాక్కుంటూ దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సీట్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా దీక్ష చేస్తున్నారు. ఆంధ్ర ఆత్మగౌరవం పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మనతో మాట్లాడడానికి ఇదే అంశంపై కాంగ్రెస్ పీసీసీ రఘువరెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కేటాయించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సార్ రఘురెడ్డి గారు చెప్పండి, ఈరోజు ధర్నా అంటే ఏంటి? ఈ ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష పార్లమెంట్ పక్కనే చేస్తూ ఉన్నాం. మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మా ఆత్మగౌరవం ఇక్కడ తాకట్టు పెట్టినారు, దాన్ని పరిరక్షించుకోవాలి. ఆత్మగౌరవం ఆత్మాభిమానం లేనిదే ఎవరు కూడా శాంతిగా సుఖంగా ఉండలేని పరిస్థితి. మా హక్కులు ప్రత్యేక హోదా విభజన హామీల అమల్లో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. మొత్తం రాజ్యాంగ ధిక్కారం జరుగుతూ ఉంది. పార్లమెంటును ధిక్కరిస్తూ ఉన్నారు, అసెంబ్లీని ధిక్కరిస్తూ ఉన్నారు, మొత్తం ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తూ ఉన్నారు. దీన్ని రక్షించుకోవాలి, అందుకోసమే ఇక్కడికి వచ్చినాం. ఈరోజు అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలినటువంటి అన్ని పార్టీలు వచ్చినాయి. దురదృష్టం ఏమంటే ఇంత సీరియస్గా ఉన్నటువంటి ఇష్యూని ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పోరాడేది పోయి అక్కడ కూర్చొని వాళ్ళు అసెంబ్లీలో సాధించేది కూడా లేదు. నేను సజెస్ట్ చేస్తున్నాను, మీరు అసెంబ్లీని వాయిదా వేసుకోండి, రండి. రాష్ట్రంలోనే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువత మొత్తం ఇక్కడ ఉన్నారు, సాధించుకుందాం. తర్వాత ఏప్రిల్ 5 తర్వాత మీరు త్యాగాలు చేసినా, రాజీనామాలు చేసినా, ఏం చేసినా వచ్చే ఉపయోగాలు లేవు. అంతలోపు సాధించుకోవాలి. ఇది సరైనటువంటి సమయం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు జరగదు. రండి అందరూ కలిసి. ఫోర్ట్ అండ్ ఫినాన్స్ కమిషన్ చెప్పింది, 14 ఆర్థిక సంఘం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి సాధ్యం కాదు, ఉన్న రాష్ట్రాల పరిస్థితి అంతంత మాత్రం ఉంది, ప్రత్యేక ప్యాకేజ్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని టీడీపీ నేతలు కూడా అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? అందుకోసం వాళ్ళకు ఆ ధైర్యం లేదు కాబట్టి ఈరోజు ఇక్కడ మా జతకి ఇక్కడ రాలేదు. వాళ్ళు లొంగిపోయినారు. వాళ్ళకి కావాల్సింది అసెంబ్లీ సీట్లు, 4 సీట్లు పెంచుకోవడమే వాళ్ళ అజెండా తప్పనిస్తే మరొకటి వాళ్ళకి కాదు. ఈరోజు 14 ఫైనాన్స్ కమిషన్లో చాలా కేటగారికల్గా దాని చైర్మన్ రెడ్డి గారు చెప్పినారు, అభిజిత్ సేన్ గారు చెప్పినారు, మేము ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వద్దనే మాట చెప్పలేదు అనేటువంటి కారణాలు వెతుక్కోవద్దండి, ఇచ్చి తీరాలి. ఇది మా హక్కు, సాధించుకోవాలి. అది కానప్పుడు మళ్ళీ తెలుగుదేశం నుంచి ముఖ్యమంత్రి గారు మొన్నటి రోజు లేదు ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అడిగినట్టు, నిన్న గవర్నర్ స్పీచ్లో కావాలి అని ఎందుకు చేర్పించినట్టు. 4 ఏళ్ల నుంచి కూడా అంతకుముందు ఫస్ట్ లేవనెత్తిందే టీడీపీ, ప్రత్యేక హోదా అడిగిందే టీడీపీ, ప్రత్యేక హోదా సాధ్యం కాదు చేపట్టే ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నాను తప్ప రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము. అసలు రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ హేతుబద్ధంగాని టీడీపీ నేతలు ఆరోపిస్తారు, దాన్ని ఎట్లా చూస్తారు? అదే నిజమైతే నిన్నటి రోజు గవర్నర్ స్పీచ్లో ప్రత్యేక హోదా కావాలి అని ఎందుకు పెట్టినారు? అదే నిజమైతే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నప్పుడు ఎందుకు అంటారు? ఎవరిని ఫూల్స్ చేయడానికండి, ఎవరిని ఫూల్స్ చేయడానికి? ముఖ్యమంత్రి గారు మీరు చాలా అతి తెలివి ప్రదర్శించదండి. మీరు బాటంలెస్ పిట్లో పడుతూ ఉన్నారు, మీరు ఎట్లయినా పడుతున్నారు కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఐ డిమాండ్ ఇమ్మీడియట్గా అసెంబ్లీని వాయిదా వేసి వచ్చి ఇక్కడ కూర్చోండి, మా జతలో ఈ ఉద్యమంలో జాయిన్ కండి. 3 రోజుల కార్యక్రమంలో ఏమేమి చేయబోతున్నారు? ఈరోజు రేపు ఎల్లుండి ఇక్కడ ఆంధ్రుల ఆత్మాభిమాన దీక్ష చేస్తా ఉన్నాం. ఎల్లుండి
చలో పార్లమెంట్ పార్లమెంట్ ముట్టడిని చేస్తాం. 9వ తేదీన ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అపాయింట్మెంట్ కూడా ఇచ్చినారు. బీజేపీ తెలుగుదేశం పార్టీలు ద్రోహం చేసిన పార్టీలు పార్టీల యొక్క గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేయబోతా ఉన్నాం. ఇవాళ రేపు ఎల్లుండి రాజ్యసభలో లోక్సభలో ఉన్న అన్ని పార్లమెంట్ ఫ్లోర్ లీడర్స్ కూడా వచ్చి మాకు మద్దతు తెలుపు దానికి కూడా ఇక్కడికి వస్తారు. ఈ దీక్ష కొనసాగిస్తాం. ఇది దీక్ష చేపడతాం. 3 రోజుల్లో కూడా 3 రోజుల పాటు విరుద్ధ నీతిలో కూడా మేము మద్దతు తెలుపుతాము. పూర్తిగా అటు రాష్ట్ర అసెంబ్లీని వాయి తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ఢిల్లీలో కూర్చుంటే కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ హేతుబద్ధంగా విభజించింది ఏమీ లేదు. రాష్ట్రం ఆ రోజు అందరూ ఒప్పుకున్న ప్రకారమే రాష్ట్ర విభజన జరిగిందంటూ కూడా రఘురెడ్డి చెప్తున్నాడు. 3 రోజుల దీక్షలో భాగంగా ఎలక్షన్ కమిషన్ అధికారులను కూడా కలిసి అక్కడ కూడా కంప్లైంట్ చేస్తాము. ఇప్పటికే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. భవిష్యత్ కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి రఘురెడ్డి కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సతీష్ ఏబీఎన్ అందరూ న్యూఢిల్లీ.